సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎరవేలిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆయన తనయ్య కవిత. భర్త కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింట్లో ఆత్మీయ స్వాగతం లభించింది. అక్కడ సిబ్బంది దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతించారు. ఇక కన్నబిడ్డను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్. ఆయన కళ్ళలో నీటి చెమ్మ కనిపించింది. ఇంట్లోకి వెళ్లిన వెంటనే తండ్రి పాదాలకు నమస్కరించారు కవిత. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్. చాలా కాలం తర్వాత బిడ్డను చూసిన ఆనందం కేసీఆర్ ముఖంలో కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇటు మరోపక్క కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషాలు వెల్లివిరిశాయి. కవిత రాక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే తాను 10 రోజుల పాటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉండనున్నట్లుగా కవిత తెలిపారు. 10 రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని కూడా అన్నారు. ఆమె సహకరించారని కార్యకర్తలు అభిమానులకు కవిత విజ్ఞప్తి చేశారు.